అత్యంత అభిరికి వ్యక్తి విజయాలకి ఎదుర్కోలేనటువంటి చోట దద్దమ్మేవడం ఉన్నాడంటే ఈ భారతదేశంలో ప్రఖ్యాతిగా అంచినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు అంటారు స్టేలు బాబు కూడా అంటారు చంద్రబాబు స్టేలు బాబు అంటే చంద్రబాబే ఈసారి 29వ 35వ స్టేజ్ తెచ్చుకున్నాడు అయితే అతను క్యాష్ పిటిషన్ వేసాడు ఈ కేసును పూర్తిగా రద్దు చేయమని చెప్పి కోర్టు 4 వారాలు అతని మీద విచారణ ఆపమని చెప్పి మిగిలినటువంటి విచారణనే కొనసాగించమని చెప్పింది చంద్రబాబుకు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటాడు సుప్రీం కోర్టు నుంచి లక్షల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను తెచ్చుకుంటాడు తాత్కాలికంగా ఆపుకుంటాడు కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే చంద్రబాబుకి అనేక సార్లు బుద్ధి చెప్పారు రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ లేకపోతే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసినటువంటి శిక్షకే చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకు రాకుండా అతన్ని ఇంట్లోనే పరిమితం చేసి అతి భయంకరమైన శిక్ష రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధమన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి